నేను ఒక మంచి వ్యాసం చేస్తున్నాను. సుబ్బరాజు కానీ మిగిలిన ఆర్టిస్టులు కానీ చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేస్తున్నాం. ఈరోజు ప్రొడ్యూసర్ గారు సడన్గా నా మీద ఒక బాధ్యత పెట్టాడు, ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయమని. టైటిల్ నాకు చెప్పిన తర్వాత ఆ టైటిల్ అనౌన్స్ చేయడానికి ధైర్యం కావాలి. బట్ వాళ్ళు అంత గొప్ప ధైర్యంతో ఈ టైటిల్ పెడదాము అనుకున్నారంటే, ఈ కథలో ఎంత అద్భుతమైన దమ్ముంటే వీళ్ళ ఆ ధైర్యం చేసి ఉంటారు అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. సో టైటిల్ వచ్చి ఆహా నా పెళ్ళంట మ్యాచ్ ఫిక్సింగ్, సబ్ క్యాప్షన్. సో ఆహా నా పెళ్ళంట అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంత గొప్ప ఒక మైలురాయి లాంటి సినిమా అది. మళ్ళీ ఆ టైటిల్ తోటి నరేష్ మేమందరం యాక్ట్ చేస్తూ మళ్ళీ ఆ సినిమాకి ఆ టైటిల్ పెట్టడం అంటే నిజంగా ధైర్యంతో కూడుకున్న పని. గ్యారంటీగా ప్రొడ్యూసర్ గారి ధైర్యాన్ని డైరెక్టర్ చౌదరి ఒమ్ము చేయకుండా ప్రేక్షకులందరూ ఆశీర్వదించే విధంగా తీస్తాడనే నమ్మకం నాకుంది. కథలో కూడా అంత గొప్ప దమ్ముంది. నాకు ఈ బాధ్యత అప్పచెప్పినందుకు మనస్ఫూర్తిగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని మీ అందరి సమక్షంలో కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఆహనా పెళ్ళంట ఈ టైటిల్ చెప్పగానే రామనాయుడు గారు, సురేష్ బాబు గారు వాళ్ళు తీద్దాం అనుకున్న సరే నాకు ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ టైటిల్ మమ్మల్ని వాడుకొని ఇచ్చినందుకు. ఒక్కటి మాత్రం చెప్పగలం, ఇట్ విల్ నెవర్ డిసప్పాయింట్ ఎనీవన్ హూ కమ్స్ టు ది థియేటర్. ఆహనా పెళ్ళంట అంటే ఆ రేంజ్ని పెట్టుకుని థియేటర్కి వచ్చిన ఎవరినే కూడా ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు. ఆహనా పెళ్ళంట రీచ్ అవ్వటం అనేది ఇట్స్ ఎ మిరకిల్. లెట్స్ హోప్ వీ కెన్ డూ ఇట్. అందరికీ నమస్కారం. ఆహనా పెళ్ళంట ఈ టైటిల్ చెప్పగానే చాలామంది భయపెట్టారంటే డెఫినెట్గా చాలా భయం ఉందండి, ఎందుకంటే రాజన్ ప్రసాద్ గారు చేసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా అండి అది. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఈ టైటిల్, కానీ పెడదామా వద్దా అంటే చాలామందికి ఏంటంటే ఒక చిన్న క్లారిఫికేషన్ అండి, ఇది సీక్వెల్ కాదు. ఇది ఆహనా పెళ్ళంటకి ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదు, ఒక టైటిల్ మాత్రమే వాడుకుంటాం జరిగింది. అండ్ ఇందాక శ్రీహరి గారు అన్నారు నరేష్ హీరో అని, ఈ సినిమాలో నరేష్ హీరో కాదండి, శ్రీహరి గారు, బ్రహ్మానందం గారు, నేను ముగ్గురు హీరోస్. ఎందుకంటే అంత మంచి ట్రాక్ కుదిరింది అంటే అందరు ముగ్గురికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నాయి ఇదండి. సో రీతు ఫస్ట్ టైం అండి బాంబే నుంచి ఇంపోర్ట్ తీసుకొచ్చాం అమ్మాయిని. సో నాగినేడి గారితో, హరిగారితో, సామ్రాట్ సుబ్బరాజు గారు వీళ్ళందరితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ రఘు కుంచే గారు అండి, బంపర్ ఆఫర్ తర్వాత ఇది రెండో సినిమా అండి అయింది. సో మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది, ఆల్రెడీ ఒక సాంగ్ కూడా చేయడం జరిగింది. అండ్ చౌదరి మా నాన్నగారి దగ్గర, తేజ గారి దగ్గర, కృష్ణవంశీ గారి దగ్గర, చాలామంది దగ్గర పెద్ద డైరెక్టర్స్ దగ్గర, సీనియర్ డైరెక్టర్స్ దగ్గర చేశారు. సో ఆయన చాలా కాన్ఫిడెంట్గా చేస్తున్నారు. అండ్ లోకీ గారు మా కెమెరామెన్, అల్లరి తర్వాత ఇప్పుడు మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత మేము ఇద్దరు సినిమా చేస్తున్నాం. సో అందరూ కష్టపడుతున్నాం. సో డెఫినెట్గా ఆహనా పెళ్ళంట ఆ రేంజ్లో డెఫినెట్గా ఈ సినిమా ఉంటుంది, దానికి మేము కృషి చేస్తున్నాం. మీరు కూడా సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నిజంగా ఈ సినిమా ఇండస్ట్రీకి ఫస్ట్ టైం నాకు అవకాశం కల్పించిన మా గురువు ఈవి గారికి నిజంగా ఈ పత్రిక సమావేశంలో ఫస్ట్ టైం నేను కృతజ్ఞత తెలుపుకుంటాను. అలాగే నేను డైరెక్టర్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కడు అసిస్టెంట్ నుంచి డైరెక్టర్ అవ్వాలని ట్రై చేస్తుంటాడు. నాకు నిజంగా చెప్పాలంటే అనిల్ గారు నాకు లైఫ్లో ఫస్ట్ టైం కలిసిన బెస్ట్ పర్సన్, ఎందుకంటే నా లైఫ్ అనేది నిజంగా చేంజ్ అయింది ఆయన కలిసిన తర్వాత. అంతకుముందు ఎంతోమంది డైరెక్టర్ దగ్గర కో డైరెక్టర్గా, అసోసియేట్గా, అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఫస్ట్ టైం నన్ను కలిసిన వెంటనే నువ్వు డైరెక్టర్ పోయి నీకు నేను సినిమా ఇస్తాను అన్నాడు ఆయన. ఎక్కడ కాదు ఒక అమెరికాలో చెప్పాడు అది. అప్పటి నుంచి ఆ మాట కోసం ఈ సినిమాని స్టార్ట్ చేసి వాళ్ళకి 50% కంప్లీట్ అయిపోయింది, ఒక సాంగ్ కూడా అయిపోయింది. అలా నా లైఫ్లో కలిసిన, నేను నిజంగా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేకపోయినా, ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన వ్యక్తి అనిల్. మా హీరోయిన్ కొత్త అమ్మాయి అయినా నిజంగా చాలా బాగా చేసింది. నిజంగా నేను ఇంతకుముందు చాలామంది పెద్ద పెద్ద హీరోయిన్లతో పనిచేసాను, కానీ ఈ అమ్మాయి నిజంగా పెద్ద హీరోయిన్ లాగా చాలా బాగా కోఆపరేటివ్గా ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. అలాగే మా నాగినేడి గారు, మా సుబ్బరాజు గారు, మా సామ్రాట్ గారు, అలాగే మన ఈ సినిమాకి సహకరించిన టెక్నీషియన్స్, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కిషోర్ గారికి, మా కోడక్టర్ సాయి గారికి, మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ జగన్ గారికి, నాతో పాటు పనిచేసే టెక్నీషియన్స్కి, మా రైటర్ శ్రీధర్కి, మా ప్రదీప్కి, అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నరేష్ది సెకండ్ సినిమా చేస్తున్నాను నేను, బొమ్మన వ్యవస్థ తర్వాత అదే సినిమా.
అహనా పెళ్ళి అంటే టైటిల్ అనిల్ అని చెప్పినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అక్కడికి వెళ్ళినాయి కూడా. అంటే చేసి నేను చేసే పనిలో నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరిగింది అనిపించింది. మేబీ అది పెద్ద క్యారెక్టర్లో నరేష్ గారు, శ్రీహర్ అనిల్ అందరూ ఉన్నారు, వాళ్ళకి సపోర్టివ్గా నేను చేసే దాంట్లో నాకు బాధ్యత పెరిగిందనే ఫీల్ అయ్యాను. నేను నా వంతు కృషి ఫుల్గా నేను చేస్తాను. అండ్ ఇందులో విచిత్రం ఏంటంటే ఫస్ట్ టైం ఒక రెండు పాటలు డ్యాన్సులు కూడా చేస్తున్నాను నేను. ఒక పాట అయిపోయింది, ఒక టెన్షన్ తీరింది, ఇప్పుడు ఇంకో పాట చేస్తున్నాను నెక్స్ట్ మంత్. సో యా, ఐ విష్ ఆల్ ది బెస్ట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఒక థియేటర్ ట్రైలర్ చూసి స్పందించి మన చౌదరి గారు, డైరెక్టర్ చౌదరి గారు, తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ తరఫున కిషోర్ గారు వచ్చి ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారండి. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తర్వాత అహనా పెళ్ళి అంట అంటే ఈ చిత్రం అహనా పెళ్ళి అంట అంటే ప్రతి ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆహా ఏమి ఈ చిత్రం అని మళ్ళీ మళ్ళీ ఆ సినిమా చూడాలనే భావనతో ఉంటారనేది నా నమ్మకం అండి. సో ఆ విధంగానే నటులందరూ ప్రయత్నిస్తున్నారు వాళ్ళ నటనలో కానీ, డైరెక్టర్ గారు కూడా ఆయన ఆయన ప్రయత్నంలో ఏమి లోపం లేకుండా అన్ని చేస్తున్నారు. సో ఈ చిత్రం బాగా వచ్చి రిలీజ్ అయ్యి బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆహనా పిల్లంట అనే టైటిల్ కన్నా నాకు ఆ పంచ్ లైన్ అనేది నచ్చేసింది, మ్యాచ్ ఫిక్సింగ్ అనేది. సో ఇట్స్ లైక్ యాప్ టు నరేష్, నరేష్ మూవీ. సో నరేష్ గారితో ఇది నా సెకండ్ మూవీ ఆఫ్టర్ బెట్టింగ్ బంగారు రాజు. సో వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ ఇన్ ద సెట్. అండ్ ఈ సెట్లో కూడా మించకుండా లైక్ ఎవరైనా తీసుకోండి, డైరెక్టర్ గారు తీసుకోండి, నరేష్ గారు తీసుకోండి, రితు తీసుకోండి, అనిల్ గారు తీసుకోండి, నాయుడు తీసుకోండి, ఎవరైనా లైక్ వీ ఆల్ ఆర్ లైక్ అ ఫ్యామిలీ. అండ్ ఎవరు ఏ దురదృష్టి అంటే లైక్ ఏ నెగటివ్ థాట్స్ లేకుండా రోజు మార్నింగ్ సెట్కి సెట్కి వచ్చేసి యాక్ట్ చేసి యాక్టింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసి, ఎందుకంటే లైక్ డైరెక్టర్ గారు చాలా బాగా చెప్పిస్తున్నారు యాక్టింగ్. అండ్ ఐ హ్యావ్ అ స్పెషల్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ, శ్రీహరి గారితో యాక్ట్ చేయడం ఫస్ట్ టైం. సుబ్రాజ్కి, శ్రీహరికి, శ్రీహరి గారు, సుబ్రాజ్ గారు, ఇంకా నేను, వి ఆర్ లైక్ బ్రదర్స్ ఇన్ దిస్ మూవీ. ఐఎమ్ రితు బర్మీచా. జస్ట్ వాంట్ టు థాంక్ ఫర్ ద ఆపర్చునిటీ గివెన్. థ్యాంక్ యూ వెరీ మచ్.